హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో చాక్లెట్ పేస్ట్రీని ఇంట్లో చాలా యమ్మీగా సూపర్ టేస్టీ అండ్ ఈజీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాక్లెట్ పేస్ట్రీ కోసం మనం త్రీ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫస్ట్ వచ్చి చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేయాలి తర్వాత షుగర్ సిరప్ అండ్ లాస్ట్ వచ్చి కేక్ డెకరేషన్ కోసం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కప్లో మూడు వంతుల వరకు వేడి పాలను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ బౌల్ని తీసుకోండి అందులోకి వన్ ఫోర్త్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ త్రీ ఫోర్త్ కప్ పౌడర్ చేసిన పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టి ఉంచుకున్న వేడి పాలు వెనిగర్ మిక్స్ని తీసి ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ అయిపోయిన తర్వాత వన్ ఫోర్త్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వన్ కప్ మై వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇంకొకసారి మరి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాక్లెట్ కేక్ కదా మనం ప్రిపేర్ చేసుకున్నది సో త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసాము కోకో పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసి చల్లార్చి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నీట్గా మనకి కన్సిస్టెన్సీ కావలసినంత వరకు వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి పాలు ఒకటేసారి యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈలోపు ఒక బౌల్లో మనం నెయ్యి యాడ్ చేసాము వేసి బేస్కి సైడ్స్కి అంత అంతా ఈక్వల్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అంతా అందులోకి వేసి ఒకసారి బాగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్గా పోతాయి ముందుగానే పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసి ఉంచిన అల్యూమినియం గిన్నెలో కేక్ బ్యాటర్ వేసి ఉంచిన గిన్నెని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఫార్టీ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ ఆల్రెడీ బేక్ అయినట్టే అనిపిస్తుంది కొంచెం బల్జ్ అయింది ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తుంది చూద్దాం ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి బేకింగ్ టెస్ట్ కోసం టూత్పిక్ కానీ నైఫ్ కానీ కేక్లోకి లోకి గుచ్చినట్టయితే మనకి ఎక్కడ తేమ లేకుండా వచ్చింది అని అంటే ఇంకా బేక్ అయిపోయినట్టే సో మన కేక్ ఇప్పుడు బేక్ అయిపోయింది ఇంకా దీన్ని బయటకు తీసి పెట్టేద్దాం వా మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసేద్దాము పైన లేయర్ కట్ చేసేసాము ఇప్పుడు ఈ లేయర్ని తీసుకుని సెపరేట్గా జాగ్రత్తగా వేరే ప్లేట్లో ప్లేస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ లేయర్ కూడా కట్ చేసేద్దాము ఒకటి ఏంటంటే మనం నైఫ్ యూస్ చేసుకోవచ్చు లేదా ఇలా థ్రెడ్ కూడా యూస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు థ్రెడ్తో కట్ చేసే ముందు మనకి కేక్ చుట్టూ నైఫ్తో ఒకసారి నాట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనకి త్రీ లేయర్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు సెపరేట్గా పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దాం షుగర్ సిరప్ ప్రిపరేషన్ ఒక బౌల్ తీసుకుని వన్ ఫోర్త్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఫ్లేమ్ మనం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోవచ్చు ఇలా షుగర్ని మనం కంటిన్యూస్గా వాటర్లో కలుపుతూ ఉంటే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది బాయిల్ అయ్యి సో అప్పటి వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా మనకి షుగర్ సిరప్ అంటే లిక్విడ్గా తయారైతే సరిపోతుంది పంచదార పాకంలాగా స్టింగ్ రానవసరం లేదు జిగురుగా సో మనకి ఇలా వచ్చింది కదా ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా డెకరేషన్ అండ్ టేస్ట్ కోసం కూడా కొన్ని చెర్రీస్ తీసుకున్నాము ఈ చెర్రీస్లో సగం చెర్రీస్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం కేక్ మీద డెకరేషన్ కోసం క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయిని తీసుకుని అందులోకి ఒక కప్ పంచదార ఒక కప్ పాలు పావు కప్ మైదా యాడ్ చేయండి ఈ మూడింటిని బాగా కలపాలి ఎక్కడ మనకి ఉండలాగా లేకుండా చూసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద ప్లేస్ చేసుకోండి ఫ్లేమ్ మాత్రం మీడియంలో అయినా లోలో అయినా పెట్టుకోవాలి కంటిన్యూస్గా మనం ఇలా మిక్స్ చేయడం మాత్రం మర్చిపోకూడదు మనం తిప్పడం అన్నది ఆపేస్తే చిన్న చిన్న లమ్స్ లాగా ఉండల్లాగా తయారవుతాయి సో మనకు అలా కాకుండా నీట్గా ఇప్పుడు ఇదంతా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది అంతా దగ్గరికి అయ్యి కొంచెం గట్టిగా అయ్యింది కదా సో ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పేపర్ ఏదైనా పెట్టి క్లోజ్ చేసేయండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వెన్నని తీసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఎంత నీట్గా బీచ్ చేసుకుంటే మనకి అంత క్రీమీ కన్సిస్టెన్సీ కింద ఈ వెన్న అనేది తయారవుతుంది చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో సో ఇలా మనకి క్రీమీగా వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పంచదార పాలు మిక్స్ ఉంది కదా దీన్ని ఒక్కొక్క స్పూన్ ఈ క్రీమీ కన్సిస్టెన్సీగా అయిన వెన్నలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి క్రీమ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని వన్ అవర్ వరకు రిఫ్రిజిరేట్ చేయాలి వన్ అవర్ తర్వాత మనకి క్రీమ్ అన్నది ఇలా తిగ్గా తయారవుతుంది రిఫ్రిజిరేట్ చేసుకుంటే సో ఇప్పుడు దీన్ని బేస్కి అప్లై చేస్తున్నాను ఇలా క్రీమ్ బేస్కి అప్లై చేయడం వల్ల మనం పెట్టిన కేక్ అన్నది అదే ప్లేస్లో ఉంటుంది కదలకుండా మనం ముందుగా త్రీ లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ కేక్ని ఫస్ట్ లేయర్ తీసుకుని ఇప్పుడు దీని మీద ప్లేస్ చేస్తున్నాను ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత దాని మీద షుగర్ సిరప్ వేసుకోవాలి తర్వాత క్రీమ్ ఇలా ఈవెన్గా మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోండి క్రీమ్ థిక్నెస్ అన్నది మన ఇంట్రెస్ట్ని బట్టి క్రీమ్ ఇష్టమైన వాళ్ళైతే ఇంకొంచెం థిక్ లేయర్ యాడ్ చేసుకోవచ్చు నేను చాలా థిన్ లేయర్ని యాడ్ చేశాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టేస్ట్ కోసం చెర్రీ పీసెస్ని దీని మీద వేసేద్దాం ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇది కూడా టోపింగ్ లాగా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని ప్లేస్ చేద్దాం ఫస్ట్ లేయర్కి వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది షుగర్ సిరప్ అన్నది మనం ఇలా యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే కేక్ కూలింగ్ని అంత ఎక్కువగా తీసుకుంటుంది సో ఇలా షుగర్ సిరప్ అంతా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి తర్వాత యాజ్ యూజువల్ మనం క్రీమ్ తీసుకొని ఒక లేయర్ కింద నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము కదా చాలా ఈజీగా చాక్లెట్ పేస్ట్రీ అన్నది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా వచ్చింది సో ఈ రెసిపీని అందరూ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఎలా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాని ట్యాప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్